చేయలే. అవును, తీసేయండి. జస్ట్ 10 మినిట్స్. ఈరోజు ఇలాంటి వెళ్ళి కొన్ని ఇదే నా కూతురు అయి ఉంటే తనని చంపిస్తుండేవాడిని. హలో హలో హలో, వినిపించట్లేదమ్మా, చెప్పు. హలో మావి, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పు. మావయ్య, చెప్పండి సార్, ఏమైనా క్లూ దొరికిందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఓ 55 ఏళ్ళు ఉండి పొట్టిగా తెల్లగా ఎవరైనా? అవును సార్, మా వైఫ్ అండ్ అంకుల్. ఆయన రీసెంట్గా మిమ్మల్ని కానీ మీ వైఫ్ని కానీ మీట్ అయ్యారా? అవును సార్, నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఏమైంది? ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారు. తులసి, మీ అంకుల్ చనిపోయారా? వసీ మాత్రం కూడా చేయలేమా? కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్.
సార్, ఆ తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తుంది సార్. బుద్ధి ఉందా ఆయనకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్నెళ్ళు కలవమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా, నేను పోతే ఈ కుర్చీలో కూర్చొని ఎస్సే అవుదామనా? సార్ సార్, ఏంటి సార్ ఇది? ఏంటి కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా సార్? అది కాదు సార్. కాదు కీదేంటా? ఇటు రాను, జరిగిన అన్ని యాక్సిడెంట్స్ అన్ని కేసు క్లోజ్ చేయి. హలో, కృష్ణ మన ఏమైంది నీకు? ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలి కృష్ణ? నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది నిజం. దియా, మన పాప ఉంది. నిన్ను చూడాలి ప్లీజ్. చూడనీకుండా చేశారమ్మా. అయితే అతని చంపింది నువ్వేనా? అవును. వాళ్ళంతా చెడ్డవాళ్ళమ్మా, తీశారు. మనకి ఎవరు వద్దు, నువ్వు నేను ఇద్దరం చాలు. ధ్యాని అబోర్ట్ చేయమని చెప్పిన అందరూ వరుసగా చనిపోయారు, అందులో చివరిగా ఉన్నది నువ్వే. ధ్యా నిన్ను కూడా వదలదు. నెక్స్ట్ తను చంపేది నిన్నే. కృష్ణ, దియా నేను ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి. కృష్ణ ప్లీజ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఒక క్షణం కూడా.